గైస్, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఎక్కడెక్కడో తిరుపతి వెళ్తున్నారు, కాశీ వెళ్తున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు. కానీ ఒకే ఒక ప్రశ్న, మనకి ప్రపంచంలో మనంత అభివృద్ధి చెందినా సరే, మీరైనా నేనైనా సరే, ఒకే ఒక భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. జాతకరిచ్చి ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్కరు ఆధిపత్యం అయి ఉండి అని చేస్తారు. కానీ కాకపోతే నేను అడిగే ఒకే ఒక క్వశ్చన్, ఎంతమంది ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తున్నారు? సూర్యుడు అనే మీ భాషలో చెప్పుకునేది సూర్యనారాయణమూర్తి. ఆయన నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య ప్రదాత. ఆయన సూర్య నమస్కార భానుప్రియ, సారీ క్షమించాలి, నమస్కారం భానుప్రియ అనేది మనకి ఎప్పటి నుంచో చెప్తున్న విషయం. సూర్యుడు నమస్కార ప్రియుడు అంటే రాజు. రాజుకి మనం నమస్కారం చేసినట్టు ఎక్కడో అధికారి కనిపిస్తే నమస్కారం చేస్తామే. ప్రపంచాన్ని పాలిస్తున్న కొన్ని దేశాన్ని పాలిస్తున్న రాజు ఆయన, ప్రపంచాన్ని మొత్తం వెలుగు ఆయనే. ఆయన లేకపోతే ప్రపంచం ఊహించలేవు. కనీసం మనకి ఏ మంత్రం రాకపోయినా కనీసం ఏంటంటే ఓం సూర్యాయ నమః అంటూ అయినా సరే ప్రార్థించవచ్చు. లేదా ఇంకా మంత్రం వస్తే సూర్యస్తుతి కానీ, లేకపోతే పంచాంగాల్లో దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది, క్యాలెండర్లో దొరుకుతుంది, అన్ని చోట్ల గూగుల్లో కూడా దొరుకుతుంది. లేదా ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది. ఆరోగ్యానికి సంబంధించి నేత్ర దృష్టికి, తీవ్రమైన జ్వరాలకి, తలనొప్పికి, ఇలాంటివన్నిటికీ, కొన్నిటి ఆరోగ్యానికి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కైనా మనకి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం చాలా ముఖ్యం. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉందంటే రాజకీయాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి. ఆరోగ్యానికి సంబంధించైనా సరే, గవర్నమెంట్ జాబ్ దేనికైనా సరే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే మాత్రం ప్రపంచంలో అతని వ్యక్తి సాధించలేని విషయం లేదు. జస్ట్ ఏం లేదు, ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక మంచి గుడ్డ కట్టుకుని ఆయన ఎదురుగా నిలబడితే మనకి విటమిన్ కూడా దొరుకుతుంది శరీరానికి. తెల్లవారుజామున ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆయనకి రెండు చేతులతో తూర్పు దిక్కు నిలబడి నమస్కారం చేస్తే చాలా మంచిది. నిజం చాలా చెప్పాలంటే పూర్వకాలంలో ఉదయం పూట, మధ్యాహ్న పూట, సాయంత్రం పూట నమస్కారం చేసేవారు. ఉదయకాలంలో, మధ్యాహ్నకాలంలో, సాయంత్రం చేయడం వల్ల ఏంటంటే ఆయన సంతోషపడేవారు, కుటుంబం వంశం గట్ర బాగుండేవి, ఆరోగ్యాలు బాగుండేవి. ఈ కాలంలో అంతా బిజీ అయిపోయారు. కనీసం మనం ఉన్న చోటైనా, మనం వెళ్తున్న చోటైనా, మన ఆఫీస్ దగ్గర ఎక్కడైనా సూర్యనామూర్తి పలకరించకుండా మనం ఉండడు. సరే ఒక్క నిమిషం, ఏంటి నార్వే లాంటి దేశాల్లో సూర్యుడు ఉదయించడు, కానీ మనకు అదృష్టం ఉందిగా. నమస్కారం చేద్దామా, సూర్యాన మహా అందామా, ఆరోగ్యాన్ని సంపాదిద్దామా. ఉంటాను.